లావణ్య బెడ్రూంలో లీల గాఢ నిద్రలో ఉంది. టైం 3 గంటలవుతోంది. ఒకడు కాంపౌండ్ వాల్ దూకి లోపలికొచ్చాడు. మెట్ల మీద నుంచి వెళ్లకుండా వాటర్ పైపుని పట్టుకుని పైకి వెళ్లాడు. లావణ్య బెడ్రూమ్ తలుపులన్నీ వేసున్నాయి. ఆకారం మెల్లగా వాటర్ పైపు సాయంతో కిటికీ దగ్గరకొచ్చింది. ఏమాత్రం కాలు జారినా 15 అడుగుల మీద నుంచి పడిపోతాడు. అయినా వాడు తెగించినట్లున్నాడు. కిటికీ తలుపు తోశాడు. మెల్లగా తెరుచుకున్నాయి. అందులోంచి చేయి జాచి లోపల తలుపు గడియలాగాడు. గడియ వీడింది. మళ్లీ వెనక్కి జాగ్రత్తగా వెళ్లి పై వరండాలోకొచ్చాడు. తలుపు తోసుకుని లోపలికొచ్చాడు. లీలకి ఇదంతా కనిపిస్తోంది, కాని లేవలేకపోతోంది నిద్రమాత్రల వల్ల. నీలం బల్బు వెలుతురులో లీల మెరిసిపోతోంది. ఒంటిమీద స్పృహన్నట్టు లేదు. మెల్లగా ఆమె పక్కకు వెళ్లాడు వాడు. భుజాలు పట్టుకుని ఊపాడు. లీల కదల్లేదు, ఇంకా గట్టిగా కదిపాడు. ఆమెలో అసలు చలనం లేదు. వెళ్లి నీలం బల్బు ఆర్పేశాడు. ఆమె పక్కన పడుకున్నాడు. ఆమె చెక్కిలమీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను దగ్గరగా హత్తుకున్నాడు. రోడ్డుమీద ఆగిపోయిన కారులోనుంచి కృష్ణ అరుస్తున్నాడు. ఎలాగైనా వెళ్ళిపోవాలి, నడిచైనా లావణ్య ఇంటికి వెళ్లాలి, లీలా లీలా అంటూ అరిచాడు. అట్నుంచేదో కారుస్తోంది. ఐజీ కారునాపి తన ఐడెంటిఫికేషన్ చెప్పుకుని కారులో ఎక్కాడు. అతని పక్కనే కృష్ణని జాగ్రత్తగా కూర్చోబెట్టింది లావణ్య. అతనికి మరో పక్కన కూర్చుంది. కారు కదిలింది. కారు లావణ్య ఇంటికి చేరుకునేసరికి తెల్లారిపోయింది. లీల వలవలా ఏడుస్తోంది. లావణ్య తల్లి ఎంత సముదాయించినా ఆమె ఏడుపు తగ్గడంలేదు. లావణ్య గబగబా మెట్లెక్కి లీల గదిలోకొచ్చింది. ఆమెను చూడగానే ఆమె మీదపడి బోరుని ఏడ్చింది. వదినా వదినా, ఏమైందమ్మా, నేను లావణ్యను అని ఆమెను కావలించుకుని సముదాయించబోయింది. లావణ్య అంటూ ఆమె ఇంకా ఏడ్చింది. ఏమైందమ్మా అంది తల్లివైపు చూసి. నాకు తెలీదమ్మా, బెడ్రూంలోంచి కేక వినిపించింది. మొదట ఏంటో అనుకున్నా, తర్వాత లీల ఏమండి ఏమండి అని అరవడం వినిపించింది. లేచి వెళ్లాను. ఏడుస్తుందే తప్ప ఏం చెప్పదు అంది తల్లి. ఎవరు ఎన్ని విధాలుగా అడిగినా లీల మాత్రం ఏమీ చెప్పలేదు. చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉండిపోయింది. రాత్రి మీ అన్నయ్య జేమ్స్ బాండ్ వచ్చాడు, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు అంది లీల. అది విని షాక్ తిన్నట్టుగా ఉండిపోయింది లావణ్య. ఇంకా తరచి అడగడానికి కృష్ణ కూడా అక్కడే ఉండడం వల్ల అది మంచిది కాదనుకుని లావణ్య బయటికి వెళ్ళిపోయింది. కొంచెం సేపటి తర్వాత ఐజీ గారు ఇంటికి వెళ్ళిపోయారు. 10 గంటల ప్రాంతంలో లావణ్య తిరిగి లీల గదిలోకొచ్చింది. లీల తిరిగి మళ్లీ అదే చెప్తోంది, తన పక్కన పడుకుని అసభ్యంగా ప్రవర్తించాడు అని. ఈలోగా ఫోన్ రింగ్ అయింది. హలో అంది లావణ్య. నేను బోసిని మాట్లాడుతున్నాను. ఉలిక్కి పడింది. ఎవరు? బోసిని. ఎక్కడ్నుంచి అంది లావణ్య కంగారుగా. మద్రాస్ నుంచి. మద్రాసులో ఎక్కడా? వుడ్లాండ్ హోటల్. రూమ్ నంబర్? 203. రూమ్ నుంచే మాట్లాడుతున్నావా? అనుమానంగా అడిగింది. రూమ్ నుంచి అయితే డైరెక్ట్ డైలింగ్ ఉండదు, కానీ ఇక్కడికి ఏ టెలిఫోన్ ఆపరేటర్ ట్రంకాలని చెప్పకుండా వాడి గొంతుకే ఏకంగా వినిపించింది. అంటే వీడు హైదరాబాద్ నుంచే ఫోన్ చేస్తున్నాడేమో అనుకుంది. ఎరా, రూమ్ నుంచే మాట్లాడుతున్నావా? కాదు, ఒక ఫ్రెండ్ ఇంటికెళ్ళి డైరెక్ట్ డైలింగ్ చేసి మాట్లాడుతున్నా. అమ్మలేదా? లోపలుంది. నీ ఫ్రెండు ఆ లీలా మహాదేవ్ గారున్నారా? ఉంది. ఆమె ఇంట్లోంచి పోరా? నీకేం బాధ? ఆవిడగారి వలనేగా పెద్దవాణ్ణని కూడా గుర్తించకుండా కొట్టావు. సరే క్షమించు, ఇంకెప్పుడు అలా చేయను. వచ్చేరా, అమ్మ ఏడుస్తోంది అంది లావణ్య బ్రతిమలాడుతున్నట్టు. రాను. ఎంతవరకు రావు? నా ఇష్టం. సరే అయితే నీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇస్తావా? ఎందుకు? అమ్మరాగానే ఫోన్ చేయిస్తాను. అవసరం లేదు, నేను ఇంకా స్నానం చేయలేదు, రూమ్కి వెళుతున్నా, వెళ్ళగానే నేనే చేస్తాలే అని ఫోన్ పెట్టేశాడు. లావణ్య లీలవైపు చూసింది. ఎవరు ఫోన్ చేశారో తెలుసవదినా? లీల మాట్లాడలేదు. మా జేమ్స్ బాండ్ గారు, మద్రాసు నుంచి. నేను నమ్మను అన్నట్టు చూసింది. ఒక నిమిషం, మద్రాసులో నా ఫ్రెండ్ ఒక ఆమెంది, ఆమెకు ఫోన్ చేస్తా, వాడు నిజంగా ఉన్నాడో లేదో తెలిసిపోతుంది. లీల మాట్లాడలేదు. లావణ్య రిసీవర్ ఎత్తి డైరెక్టు డైల్ చేసింది. అవతల నుంచి తన స్నేహితురాలి భర్త ఫోన్ తీసుకున్నాడు. హలో, గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ లావణ్యని. మార్నింగ్ మార్నింగ్. ఎక్కడి నుంచి? మద్రాసు నుంచి. ఏంటేవ్, ఇన్నాళ్ళకి కనిపించానా? బావున్నావా? నీ దయవల్ల అమ్మవాళ్ళు బావున్నారా? ఆ, ఒక చిన్న సహాయం చెయ్యాలే. ఏంటి? మద్రాసులో వుడ్లాండ్స్ హోటల్కి ఫోన్ చేసి 203లో మా అన్నయ్య గాని ఉన్నాడేమో తెలుసుకుని నాకు వెంటనే ఫోన్ చేయి. అదేం,
జేమ్స్ బాండ్ మళ్లీ సినిమా ఛాన్స్ కోసం మద్రాసు వచ్చాడా? అది కాదులే, ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. కానీ నువ్విలా అని అడక్కు, మామూలుగా ఫోన్ చేయి. వాడు నిజంగా ఆ రూంలో ఉంటే తిరిగి నాకు ఫోన్ చేయి. మరుంటా? ఫోన్ పెట్టేసింది. లీలా ఏం మాట్లాడడం లేదు. లావణ్య ఆమె వైపే చూస్తోంది. లీలా ఏదో భ్రమలో అలా భావించుంటుందని అనుకుంటోంది లావణ్య. లావణ్య తనను నమ్మించడానికి ఫోన్ చేస్తోందా అనుకుంటోంది లీలా. రాత్రి తను చూసినవాడు ముమ్మాటికి అతనే. అతను ఇంతలో మద్రాసు ఎలా వెళ్ళిపోయాడు? లేక నిజంగానే రాత్రి మద్రాసు వెళ్ళిపోయాడేమో. తనని పొద్దుట అలా చేసింది వాడు కాదేమో. అలాంటి పోలికలున్న మరొకడెవడన్నానా? ఆ నిద్రమాత్రల మగతలో తనలా భ్రమించిందా? పావుగంటసేపు ఇద్దరూ అలానే ఆలోచిస్తూ కూర్చున్నారు. ఫోన్ మోగింది. లావణ్య రిసీవ్ చేసుకుంది. జేమ్స్ బాండ్ 203లో లేడే. మరి 302లో ఉన్నాడు. నిజంగా ఉన్నాడా? ఉన్నాడు. హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో వచ్చాడట. ఏమంటున్నాడు? నువ్వు కొట్టావటగా. ఎందుకు కొట్టానో చెప్పాడా? ఎవరో లీలా అనే అమ్మాయిని ఏదో అంటే కొట్టావటగా. ఏదో అండం కాదు రాస్కెల్, పళ్ళు రాలగొట్టుండేదాన్ని. అది సరే, వెదవని ఇక్కడికొచ్చామని చెప్పలేదు. చెప్పాను, చచ్చినా వెళ్ళంటున్నాడు. అయితే చావు అని ఫోన్ పెట్టేశాను. మళ్ళీ వాడే వెంటనే ఫోన్ చేశాడు. ఏమంటాడు? ఒక షరతు మీద వస్తాడట. ఆ లీలా అనే అమ్మాయిని ఇంట్లోంచి పంపించేస్తే వస్తాడట. అలాగే అని చెప్పు. చెప్తాను. మళ్ళీ ఫోన్ చేసి ఇవాళ మా ఇంట్లో భోజనం చేస్తాడు. 2 రోజులుండి వచ్చేస్తాడు. ఓకే? అలాగే. సరే, మా ఫ్రెండ్ లీలక్కడుంది, మాట్లాడు. రిసీవర్ లీలకు అందించింది. ఏంటి మాట్లాడాలి లావణ్య? అది నేను చిన్నప్పటినుంచి స్నేహితులం. నువ్వు మొన్ననే కలిసినా అంతకంటే ఎక్కువ దాని వదిన, మాట్లాడు. లీల రిసీవర్ తీసుకుని మెల్లగా అంది. హలో, నమస్తే లీలగారు, నా పేరు కౌశల్య. లావణ్య నేను. చెప్పింది. అలా మాట్లాడుతున్నారేం? ఒంట్లో బాగుండలేదండి అంది లీల. సారీ అన్నట్టు మీ వారికి ఎలా ఉంది? ఎలా ఉండడమంటే, కళ్ళ ఆపరేషన్ జరిగిందట. ఎవరన్నారు? మా జేమ్స్ బాండ్. ఎలా ఉందాయనకు? బాగున్నారండి. మీ ఆయన మీరు కూడా కథలు రాస్తారట అంది కౌశల్య. ఎవరన్నారు? మా జేమ్స్ బాండే. అన్నట్టు మీరు చాలా అందంగా ఉంటారట. ఎవరు చెప్పారు? మా జేమ్స్ బాండ్. ఇంకా ఏం చెప్పారు? చాలా చాలా అందంగా ఉంటారట. అదే నా దురదృష్టమేమో. అదేమిటండి? అంతే, కొందరికి శాపం కూడా. ఉంటానండి, బాయ్. రిసీవర్ పెట్టేసింది. ఇలా రిసీవర్ పెట్టింది, మళ్ళీ ఫోన్ మోగింది. లావణ్య అందుకుంది. హలో, ట్రంకాలా? ఎక్కడి నుంచి? మద్రాసు నుంచా? పీపీ లీల. ఎస్, ఉన్నారు. లీలకు రిసీవర్ అందిస్తూ, నీకు ట్రంకాలు వదినా? లీల రిసీవర్ తీసుకుంది. హలో, ఎవరు? లీలగారా, నేను జేమ్స్ బాండ్ని. మా చెల్లయి మీకు నన్ను అలాగే పరిచయం చేసిందిగా, అందుకని అలానే వ్యవహరిస్తున్నా. మీ ఆయనకి ఎలా ఉందండి? లీల అసహ్యంగా ముఖం పెట్టింది. ఎలా ఉందండి? దానికి లీల సమాధానం చెప్పలేదు. మీరు మద్రాసు ఎప్పుడు చేరారు? పొద్దుట హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో. మా లావణ్య చెప్పలేదా? చెప్పింది. మరెందుకు అడుగుతున్నారు? బోస్ అన్నాడు. ఎందుకో అడగాలనిపించింది. మీరింత అకస్మాత్తుగా మద్రాసు ఎందుకెళ్ళిపోయారు అంది లీల. మా లావణ్య చెప్పలేదా? చెప్పలేదు. అవతల నుంచి సమాధానం లేదు. ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశారు అంది సీరియస్గా. ఊరికే. ఊరికే చేశారా? లేక మీరు మద్రాసులోనే ఉన్నానని చెప్పడానికి ఫోన్ చేశారా అంది లీల. వాట్ డు యూ మీన్? నేనిప్పుడు మద్రాసులో లేనంటారా? అన్ని సాక్ష్యాలు ఉన్నాక లేవని ఎలా అనుకోగలను? ఎల్బీ కోసం కూడా నాకు ఫోన్ చేయొచ్చుగా. ఎల్బీ అంటే మీ ఉద్దేశం? ఏం లేదు. మీరు రాత్రిక్కడ లేరు? ఇక్కడ అంటే హైదరాబాద్లోనా? హైదరాబాద్లో మీ ఇంట్లో మీ చెల్లెలు బెడ్ మీద. కసిగా అంది. నేనా? నేను రైల్లో ఉన్నా. మీకెందుకు అనుమానం వచ్చింది? మీ చెల్లాయి బెడ్ మీద నేను పడుకున్నాను. నా పక్కన ఒక రాక్షసుడొచ్చి చేరాడు. రాక్షసుడా? ఎవడువాడు? మా ఇంట్లోకంత ధైర్యంగా రాగల రాక్షసుడెవడు? చెప్పండి, వాణ్ణి చంపి పారేస్తాను. మీరు చంపితే తర్వాత పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు. ఇంతకీ ఆ రాక్షసుడు మీకు తెలియదంటారా? ఎవడో నాకెలా తెలుస్తుందండి. నేను రైల్లో ఉన్నాను ఆ టైంకి. పోనీ మీ పోలికలు గల వాళ్ళెవరైనా ఉన్నారా? ఎలా ఉంటారు? కొద్ది పోలికలు గలవాళ్ళు ఉంటే ఉండొచ్చు. అచ్చు నాలాగే అచ్చుగుద్దినట్లు ఎవరుంటారు అన్నాడు బోస్. మా ఆడపడుచు ఒక ఆమె ఉండేది. ఆమె మీ చెల్లాయి లావణ్య అచ్చు కవలపిల్లలా ఉంటారు. అదెక్కడో నూటికి కోటికి అన్నాడు బోస్. అలా నూటికి కోటికి ఒకలాంటి వారు మీలా కూడా ఉండొచ్చుగా? ఉండొచ్చుననుకోండి. ఇంతకీ మీరనేదేమిటి? మీరు రాత్రొచ్చిన రాక్షసుడు కాదా అని అడిగింది లీల.
కాను కాను కాను, ఎన్నిసార్లు చెప్పాలి? అసలేంటి మీ ఉద్దేశం? నన్ను బ్లాక్మెయిల్ చేద్దామనా? మిమ్మల్ని నేనెందుకు బ్లాక్మెయిల్ చేయడం? మీ దగ్గర నుంచి నేను ఏమన్నా ఆశిస్తే కదా. అయితే ఇలా నన్ను ఎందుకు దబాయిస్తున్నారు? ఊరికే అనుకోకండి, నేను క్లియర్ వాయింట్ని. అంటే? దివ్యదృష్టి ఉంది. అబ్బా, తేలిగ్గా కొట్టేకండి. మీరు మద్రాసు వెళ్ళింది మీ చెల్లయ్యతో దెబ్బలాడినందుకు కాదు. మరి? ధైర్యం ఉంటే హైదరాబాద్ రండి, చెప్తాను. ఎప్పుడు రమ్మంటారు? ఇది మీ ఊరు, ఎప్పుడొచ్చినా సరే. ఏం చేస్తారు? ఇప్పుడెందుకు చెప్పడం? మర్డర్ చేస్తారా? ఆడవాళ్లు హత్యలు చేయడం విన్నారా ఎక్కడన్నా? ఎందుకు వినలేదు? లక్షలు విన్నాను. కానీ అనవసరమనుకోండి. చూడండి లీలగారు, మీ మనసులో నా మీద ఏదో ద్వేషం పెట్టుకున్నారు. మీకోసం సెక్రటేరియట్కి పదే పదే వచ్చేవాణ్ణి. నిజంగా మీకోసమే వచ్చేవాణ్ణి. మిమ్మల్ని ప్రేమించాను. మీరు లేనిది జీవితం వృధా అనుకునేవాణ్ణి. కానీ మీకు పెళ్ళైందని తెలిసిన రోజు నుంచి సెక్రటేరియట్కి రావడం మానేశాను. నేనంత దుర్మార్గుణ్ణి కాదండి. మా నాన్నగారు దేశం కోసం సగం జీవితం జేళ్లల్లోనే గడిపారు. మా అమ్మగారు ఎంత మంచివారో మీరు చూసే ఉంటారు. అలాంటి వారికి హీనుణ్ణి పుడతానని ఎలా అనుకున్నారండి? మీరేదో భ్రమలో ఏదో ఊహించుకుని నన్ను అనుమానిస్తున్నారు. కాని నా మనస్సు అంతటితో ప్రేమిస్తున్న మా చెల్లయ్య లావణ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీరు ఊహించిన రాక్షసుణ్ణి కాదండి. అలాంటి రాక్షసుడు ఎవడన్నా మా ఇంట్లోకి వచ్చుంటే వాణ్ణి వెతికి వెతికి పట్టుకుని మీ కళ్ల ముందే నరికి పారేస్తా. లీల ఏం మాట్లాడలేకపోయింది. నిజమే, అంతటి ఉత్తమ దంపతులకు ఇలాంటి వాడు పుట్టి తను భావించినంత నీచుడవుతాడా? క్షమించండి బోసుగారు, నా భ్రమలో ఏదో అనేశాను. ఏమన్నా కానివ్వండి, ఈవాళ మేలిగ్గాని ఎక్స్ప్రెస్గాని వచ్చేస్తున్నా. మీరుండండి. వాడు ఎవడో వెతికితే గాని నాకు శాంతి ఉండదు. ఈవాళే బయలుదేరుతున్నానని మా చెల్లయ్యతో చెప్పండి. ఫోన్ పెట్టేశాడు. తర్వాత మద్రాసు సెంట్రల్ రిజర్వేషన్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ వాళ్ల మేలికి గాని హైదరాబాద్ ఎక్స్ప్రెస్కి గాని దేనికైనా అకామిడేషన్ దొరుకుతుందా అని ఫోన్ చేశాడు. వారం రోజుల వరకు ఎలాంటి అకామిడేషన్ దొరకదని వాళ్ళు చెప్పారు. పోనీ ఆ వారం తర్వాతనైనా దొరుకుతుందా? బోస్ వెంటనే సెంట్రల్కి వెళ్లి ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాడు. అతనికి అనిపించింది, పోనీ ఆ వాళ్లే ఎలాగోలా తంటాలుపడి వెళ్ళిపోతేనో. అంత సీరియస్ మ్యాటర్ ఏముంది అనుకున్నాడు. మళ్ళీ హోటల్కొచ్చి తిరిగి హైదరాబాద్కి ఫోన్ చేసి వారం రోజుల తర్వాత రిజర్వేషన్ దొరికింది, తప్పకుండా వచ్చేస్తున్నానని చెప్పాడు. లావణ్య నిట్టూర్పు మాత్రం విడిచి ఊరుకుంది. వారం రోజుల తర్వాత ఆ వాళ్ల కృష్ణకు కట్లు విప్పుతున్నారు. తనింటికి వెళ్ళిపోతానని ఎన్నిసార్లు లావణ్యను బ్రతిమలాడినా ఆమె ఒప్పుకోలేదు. చివరికి ఆమె బాధ పడలేక లావణ్య కండతడి పెట్టుకుంది. వదిన, 10 రోజుల క్రితం మనం ఎవరమో మనిద్దరికీ తెలియదు. ఈ 10 రోజుల స్నేహంతో మనం ఎంత దగ్గరైపోయామో నీకు తెలియంది కాదు. కృష్ణగారు నాకు స్వయాన అన్నగారు కాకపోవచ్చు, కాని ఆయన నాకు సొంత అన్నకంటే దగ్గరవాడైపోయారు. నువ్వు ఆయన వల్లే వదినవు కాలేదు. నీ వ్యక్తిత్వంతో నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్నావు. ఈ స్నేహానికి, అనుబంధానికి, అనురాగానికి, ప్రేమలకి సైంటిఫిక్గా కారణాలు చెప్పగలను. అయితే అది నా రీజనింగ్ కాదదినా. ఎంత నాస్తికులం అనుకున్నా హిందూ పుట్టకు పుట్టాం. ఆ మతంలోనే సైన్స్ ఉంది. ఆ మతంలోనే సాంప్రదాయం ఉంది. ఆ నమ్మకాల్లో ఉన్న సైన్స్ని ఇవాళ పాశ్చాత్యులందరూ గుర్తించారు. ఈశ్వరుడికి 3 కళ్ళేమిటని మనమే వికరించొచ్చు. కానీ ఇవాళ బ్రెయిన్లో బఠానీ గింజంతున్న పీనియల గ్లాండు అచ్చు కనులానే ఉంటుంది. అదే దివ్యదృష్టిని, భావ తరంగాల్ని, 6th sense కలిగిస్తోందని పాశ్చాత్యులు చెప్తూ హిందువులు చెప్పే జ్ఞాననేత్రం ఇదేనంటున్నారు అని అంటూ ఉలిక్కి పడింది లావణ్య. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంది. లీల తన మాటల్ని వినడంలేదన్నమాట. ఏదో లోకానికి ట్రాన్స్లోకి పోయింటుంది. ఆమె భావతరంగాలే తనని డిస్టర్బ్ చేసి ఒక మాట నుంచి మరో మాటకి దూకించింది అనుకుంది లావణ్య. ఈమె మేధస్సుకి ఎంత శక్తుంది! తన భావాల్నే కల్లోలపరిచేసింది. ఆమెను డిస్టర్బ్ చేయకూడదనుకుంది. ఆమె గురించి గాని, ఆమె ఏంటి ఆలోచిస్తోంది అని తను ఆలోచించిన తన భావతరంగాలు ఆమెను ఆ ఏకాగ్రత నుంచి మళ్లించొచ్చు. అందువల్ల అక్కడున్న ఏదో పత్రిక చూస్తూ ఉండిపోయింది. లీల ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. మేధావులు యోగనిద్ర నుంచి మేల్కొని ఈ ప్రపంచంలోకి వచ్చి పడినప్పుడు ఇలాంటి నిశ్వాసాన్ని వదులుతారని విన్నది లావణ్య. లీల లేచి నిలబడింది. వెళదాంరా. ఎక్కడికొదినా? హాస్పిటల్కి. సాయంకాలం బ్యాండేజ్ విప్పుతారు. ఎప్పుడు విప్పినా ఫలితం ఒకటే, ఆయనకు దృష్టి రాదు. పోయింది. చాలా నీరసంగా అంది. అది కాదదినా అని అనబోతున్న లావణ్యను సగంలోనే ఆపింది. నువ్వు నాకేం ధైర్యం చెప్పనవసరం లేదు లావణ్య.
ఈ వారం రోజులు నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నా. ఆపరేషన్ ఫెయిల్ అయిందని నీకు తెలుసు. అయినా నేను ఏమైపోతానో అని చెప్పలేదు. నువ్వు చెప్పనంతలో నాకు తెలీదనా? తెలిసి మాత్రం నేనేం చేయగలను? కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే భూత వర్తమానాలు తెలుస్తున్నాయి. అవి తెలుసుకుని ఇంకా బాధపడ్డం తప్ప దానికి రెమెడీని తయారు చేయలేనుగా. ఎవరన్నారు బ్రెయిన్ పవర్ గురించి నీకేం తెలుసుదినా? అది త్రికాలాల్ని తెలుసుకోగలిగినట్టే ఎన్నో రుగ్మతల్ని బాగు చేయగలదు. దానిమీద శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు కూడా. సరే, ఇక వెళదామా? వెళదాం. నువ్వు ముందు కాస్త భోజనం చేయి. వారం రోజుల నుంచి అసలే ఏం ముట్టుకోవడం లేదు. హాస్పిటల్లో అన్నయ్య గారి పరిస్థితి చూసి అంటోంది లావణ్య. లీల చిరునవ్వుతో వేదాంత ధోరణిలో ఉంది. షాక్ తింటానన్నా? ఇంతకంటే పెద్ద షాక్లే తిన్నాను లావణ్య. వాటికి ఎప్పుడో బలైపోవాలి నిజానికి, కానీ బ్రతుకున్నాను. దైహికంగా మాత్రమే బ్రతుకున్నాను. నాకోసం కాదు లావణ్య, ఆయన కోసం. ఆయన్ని ఇక నడిపించాల్సింది నేనేగా. చెయ్యి పట్టుకునే కాదు, మనస్సుని కూడా నడిపించాలి. నేను పోతే ఆయన ఏమైపోతారో అనే భయంతోనే బ్రతికాను. బ్రతకాలి, బ్రతుకుతాను కూడా. నడు వెళదాం. లీల లేచింది. లావణ్య కూడా లేచింది. మేకపిల్లల ఇద్దరూ కారులో హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ గోపాలరావు గారు చిరునవ్వుతో లీలవైపు చూశారు. వయసులో పెద్దవాడు. నిజంగా ఆ చిరునవ్వులో దురుద్దేశం లేదు కూడా. ఆయనకి బ్యాండేజ్ ఇవాళే విప్పుతున్నాం, హీ విల్ బీ ఆల్రైట్ అంటున్న డాక్టర్ వైపు లీల అదోలా చూసింది. ఆ చూపులో ఏదో చిత్రం ఉంది, గమ్మత్తుంది, మైక ఉంది, ఆకర్షణుంది. కవులు వర్ణించే ఆకర్షణ కాదు, శాస్త్రజ్ఞులకు తెలిసిన మ్యాగ్నటిజం. ఆ కళ్లవైపు అరక్షణం కంటే ఎక్కువసేపు చూడలేకపోయారు. ఆమెను ఒక గదిలో కూర్చోబెట్టి లావణ్యతో ఒంటరిగా మాట్లాడారు. ఆమె కళ్ళు చూసారా డాక్టర్ అన్నాడు. షీఈజ్ ఏ క్లైర్ వాయింట్ సార్, ఏ పర్ఫెక్ట్ క్లైర్ వాయింట్. కృష్ణగారు కూడా క్లైర్ వాయింటే. ఒకరినొకరు గైడ్ చేసుకుంటున్నారు. ఎవరికేం జరగబోతోందో ఒకరికొకరికి తెలిసిపోతుంది. కానీ పిటి, ఆ ప్రమాదాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అదే కర్మ. ఐ బిలీవ్ దిస్ కర్మ సిద్ధాంతం. ప్రపంచం ఇంతవరకు సృష్టించిన మహామేధావుల్లో వేదవ్యాసుడొక్కడేనమ్మా మహామహామహామేధావి, ది గ్రేటెస్ట్ క్లియర్ వాయింట్. నాకు ఇప్పుడు ఈ కర్మసిద్ధాంతాన్ని నమ్మాలేమో అనిపిస్తోంది డాక్టర్ అంది లావణ్య. వైనాట్? అతిశయోక్తుల్లా కనిపించే ఘట్టాలు మన పురాణాల్లో ఉన్నాయి. అవేమిటో ఇప్పటి చిన్న మెదళ్లకి తెలియక అర్థంకాక పుక్కిటి పురాణ గాథలని మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నాం. ఇప్పుడు మెదడుకి ఆ శక్తి పోయిందని కాదు, మస్తిష్కపు శక్తి ఇంకా పెరిగింది. కానీ దానిలో ఉన్నదేమిటో తెలుసుకునేందుకు మనిషి ప్రయత్నం చేయడం లేదు. మెదడుగది తలుపులకి తాళాలు వేసున్నాయి. మనమిప్పుడు ఆ తాళం చెవుల్ని పారేసుకుని ఆ మెదడు తలుపుల్ని తెరవలేక తెలిసిందాంతోనే రాజీ పడిపోతున్నాం. మహర్షి అయిన వ్యాసుడు గాని మహామేధావైన ఐన్స్టీన్ గాని వాళ్ల మేధాశక్తిలో మూడోవంతు శక్తిని మాత్రమే ఉపయోగించుకోగలిగారు. వాళ్లే బ్రెయిన్ పవర్ని అంత తక్కువగా ఉపయోగించుకోగలిగితే ఇక నిత్యం సమస్యలతో సతమతమయ్యే సగటు మనిషి మేధస్సుని ఎంతవరకు ఉపయోగించుకోగలడు? సానపట్టని వజ్రాన్ని మామూలు మనిషి చూస్తే రాయి ముక్కని పారేస్తాడు. అంతేనమ్మా ఈ పురాణాల్లో ఉన్న సంఘటనలు కూడా. చిత్రమేమిటంటే మన వేదాల మీద, ఉపనిషత్తుల మీద, పురాణాల్లో చెప్పిన విషయాల మీద మనం శాస్త్రీయంగా పరిశోధనలు చేయడం లేదు, ఆధ్యాత్మికంగా మాత్రమే చేస్తున్నాం. కానీ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ మన పురాణాల దగ్గర నుంచి యోగాభ్యాసాల వరకు, వేదాల నుంచి మన మతపరమైన సాంఘిక ఆచారాల వరకు శాస్త్రీయంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా పరిశోధనలు చేస్తున్నాయి. నో యువర్ సెల్ఫ్ అని సోక్రటీస్ అనకముందు 2-3 వేల సంవత్సరాల ముందే మన ఋషులు నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. తత్వమసి అనే సామవేదీయ వాక్యాన్నే భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. తత్ అంటే పరమాత్మ. ఏమిటి ఆత్మను మించిన పరమాత్మ? ఆత్మ అంటే కాన్షియస్నెస్, పరమాత్మ అంటే సూపర్ కాన్షియస్నెస్, త్వం అంటే మనం, జీవవాచకం, అసి అంటే అర్థం, ఐక్యపరం. ఈ ఒక్క తత్వమసి మీద ఎంత పరిశోధన చెయ్యొచ్చు? ఈశ్వరుడి తలలో ఉన్న చంద్రుడి మీద నడిచిన మహామానవులం మనం. మనం ఎప్పటికైనా శాస్త్రీయంగా మన వెనకటి చరిత్ర మీద, మేధావుల హక్కుల మీద పరిశోధనలు చెయ్యొద్దు? సార్, మీ ఉద్దేశంలో దేవుడు అనేది ఉందంటారా? దేవుడా? ఏ అర్థంలో ఉపయోగించావు? మన దేవాలయాల్లో. అలా అయితే నేనింతవరకు దేవాలయాల్లో దేవుళ్ళని ఆ దృష్టితో చూడలేదు. ఆ శిల్పాలని, దేవాలయాల్ని సృష్టించిన మానవుడి మేధస్సుని మాత్రమే చూశాను.
సరే, ఇది చర్చిస్తే తేలేదు కాదు, దీనికి రీజనింగు లేదు, లాజిక్కు లేదు. H2O అని నీటిని ఎంత ఖచ్చితంగా చెప్పామో, ఒక ఎలక్ట్రాన్, ఒక ప్రోటాన్, హైడ్రోజన్ ఆటం అని ఎలా చూపామో అలా చూసి చెప్పగలిగితే ఆ దేవుణ్ణి చూద్దాం. అందాక ఇప్పుడెళ్ళి మన దగ్గరున్న దేవుడి బ్యాండేజ్ విప్పుదాం రా అని లేచి ఆమెతో పాటు కృష్ణ గదిలోకి వెళ్ళాడు. ఇంత సంస్కారం, ఇంత మేధాశక్తి ఉన్న ఈ డాక్టర్ని ఇంతకుముందు తను హేళం చేసిందా అని బాధపడింది లావణ్య. అవును, తన హేళంలో తప్పు కూడా లేదు. ఆయన ఎంత విజ్ఞానైనా మామూలు మనిషిలా ప్రవర్తిస్తే హేళన చేయడంలో తప్పు లేదు. ఆయన మేధావి కావచ్చు, కానీ మామూలు మనిషిలా ఎదుటి మనిషి తెలివిని, గొప్పతనాన్ని తక్కువగా చూసినప్పుడే అతన్ని అసహించుకుంది. ఇంత తెలివిండి కూడా ఈయన భార్య చీరల గురించి, నగల గురించి ఎందుకు కథలు రాశారు? దానిలో ఏం వేదాంతం చెప్పారు? అదేం కాదు. ఇంత అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ని మామూలు కథలా చెప్పాలంటే ఆయన మహారచయిత కావాలి, వేదవ్యాసుడంతటి వాడై ఉండాలి. ఈయనకి పాండిత్యం ఉంది నిజమే, కానీ రచయితకుండే ఎక్స్రే కళ్ళు, పరిశీలన దృష్టి లేవు. అందుకే చీర కథలు, బంగారం కథలతో తన లోపలి తృష్ణని తీర్చుకుంటున్నాడు ఈయన. ఇద్దరూ కలిసి కృష్ణ ఉన్న వార్డులోకి వెళ్లారు. అతను కాఫీ తాగుతున్నాడు. డాక్టర్ గోపాలరావు సైలెంట్గా అతని భుజం తట్టాడు. స్పర్శను బట్టి ఆయన్ని గుర్తుపట్టాడు. నమస్కారం డాక్టర్ గారు అన్నాడు. డాక్టర్ గోపాలరావు వింతగా చూశాడు. వారం 10 రోజుల నుంచి కృష్ణను పేషెంట్గానే చూస్తున్నాడు, కానీ ఇప్పుడు లావణ్య చెప్పడంతో అతన్ని మానవాతీత శక్తిగా ఊహించడానికి ఆయన అహం ఒప్పుకోకపోయినా ఈ స్పర్శను బట్టి కృష్ణ తనని గుర్తించడంతో నిజంగానే ఆశ్చర్యపోయాడు. బావున్నారా అన్నాడు. కృష్ణ నిట్టూర్పు విడిచాడు. బ్యాండేజ్ విప్పేది ఇవాళేగా అన్నాడు మెల్లగా. అందుకే వచ్చాం. ముందు ఎవరిని చూడాలనుంది మిస్టర్ కృష్ణ? లోకాన్నంతని చూడాలనుంది, కానీ చూడలేనండి. వైనాట్? తప్పకుండా చూడగలరు అన్నాడు డాక్టర్ గోపాలరావు. కృష్ణ వేదాంత ధోరణిలో చిరునవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? రోగులకు వైద్యుడు చివరి వరకు ఆశ కల్పిస్తూనే ఉంటాడు. అలా చెప్పకపోతే ఆ రోగి నిజంగా కోలుకునేవాడే అయినా సైకలాజికల్గా కుంగిపోయి ముందే చచ్చిపోతాడు. నేను నా దృష్టికి సంబంధించినంతవరకు 1 ఏడాది క్రితమే చచ్చిపోయానండి. మీరు ఈ బ్యాండేజ్ విప్పి చెప్పబోయే సత్యాన్ని ఎప్పుడో గుర్తించేశాను. అందువల్ల నాకిప్పుడు దృష్టిపోయినా అకస్మాత్తుగా షాక్ తినను. థియేటర్కి తీసుకువెళతారా? డాక్టర్ గోపాలరావు లావణ్య వైపు చూశాడు. ఇన్నేళ్ల నుంచి ఇంతమంది రోగుల్ని చూసింది గాని ఇంత ధైర్యస్థుడైన మనిషిని ఇదే చూడడం ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది. అతనికి దృష్టి రాదని డాక్టర్గా తనకీ తెలుసు, రోగిగా ఆయనకూ తెలుసు. అయినా పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనే వీరుల్లా కనిపించాడు కృష్ణ. ఆపరేషన్ థియేటర్కి పక్కనున్న గదిలోకి వీల్చైర్ మీద తీసుకువెళ్లారు. లీలను కూడా రప్పించారు. డాక్టర్ జాగ్రత్తగా కట్లు విప్పాడు. కృష్ణ కనురెప్పలు ఆడించాడు. ఏమీ కనిపించడం లేదు. బ్యాండేజీ ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఎలా ఉంది మిస్టర్ కృష్ణ? చిరునవ్వు నవ్వాడు. హౌ డు యూ ఫీల్? చిరునవ్వే సమాధానం. లెట్ మీ ఎగ్జామిన్ అంటూ డాక్టర్ గోపాలరావు రకరకాల పరికరాలతో కళ్ళని పరీక్షించాడు. చివరికి నిట్టూర్పు విడిచాడు. ఆర్ యు గోయింగ్ టు డిశ్చార్జ్ మీ టుడే డాక్టర్? అన్నాడు కృష్ణ. డాక్టర్ గోపాలరావు ఏదో ఆలోచిస్తూ లావణ్యను బయటకు తీసుకువెళ్లాడు. ఆయనకు తిరిగి దృష్టి రప్పించగలను డాక్టర్ లావణ్య అన్నాడు. ఎలా సార్? ఆతృతగా అంది. చెప్పాడు. కృష్ణను, లీలను తీసుకుని లావణ్య వాళ్ళింటికి వెళ్ళింది. జాగ్రత్తగా అతన్ని తన బెడ్రూంలో కూర్చోబెట్టింది. మా ఇంటికి వెళ్ళిపోతాం లావణ్య అంది లీల. 1-10 రోజులు ఉండలేవా వదిన? నా మూలంగా మీ అందరికీ ఇబ్బంది. దేనికి ఇబ్బంది? ఇందాకే చెప్పాను మన మధ్య ఏర్పడిన అనుబంధం గురించి. నువ్వున్నావు ఈ ఇంట్లో, అయ్యగారు ఉండద్దా? లీల మాట్లాడలేదు. అందుడైపోయిన కృష్ణ మాత్రం ఏదీ పట్టించుకోలేకపోతున్నాడు. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర కృష్ణకు లీలే స్వయంగా భోజనం చెంచాతో తినిపించింది. ఇలా ఇంకా ఎన్ని పూటలు తినిపించాలో, ఆయన ఎలా బాధపడతారో కదా. ఎందుకు నీకు ఆలోచన లీల? అన్నాడు. లీల ఉలిక్కి పడింది. సాలోచనగా భోజనం చేస్తున్న లావణ్య తలెత్తి కృష్ణవైపు, తర్వాత లీలవైపు చూసింది. కృష్ణ చిరునవ్వు నవ్వాడు. లావణ్యవైపు చూస్తూ, మీ వదిన ఎంత పిచ్చిగా నా గురించి ఆలోచిస్తోందో తెలుసా లావణ్య? ఇలా ఈ అందుడికి ఎన్నాళ్ళు తినిపించాలని? ఎన్నాళ్ళో అవసరం లేదు, త్వరలోనే మీకు మళ్లీ దృష్టి వస్తుంది అన్నాయి అంది లావణ్య. కృష్ణ మాట్లాడలేదు.
లీల కూడా ఎలా వస్తుందని అడగలేదు. వాళ్లకి తెలుస్తోందా అని అనుమానించింది. భోజనమయ్యాక లీలే అతనికి మంచినీళ్లు పట్టబోయింది. కృష్ణ గ్లాసుని ఆమె చేతుల్లోంచి తీసుకున్నాడు. నీళ్లు తాగాడు. అంతా కలిసి లావణ్య బెడ్రూంలోకి వెళ్లారు. మీరిద్దరూ ఇక్కడే పడుకోండదినా, నేను అవతల నో అని దాదా పరిచింది. అదేం, అన్నేనొకరిని పడుకోమంటావా గదిలో? తలూపింది. అదేం వీల్లేదు, ఆయనకు సహాయంగా ఉండదినా. వీల్లేదని లీల ఎంత హఠం చేసినా లావణ్య ఒప్పుకోలేదు. బలవంతంగా ఆమెను గదిలో విడిచి వెళ్ళిపోయింది. లీల బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. చాలాసేపటి వరకు కృష్ణ లీలల మధ్య మాటలు లేవు. ఇద్దరూ ఆలోచిస్తూనే ఉన్నారు. నువ్వు భ్రమపడుతున్నావేమో లీల అన్నాడు కృష్ణ అకస్మాత్తుగా. దేనికి భ్రమ? ఎవరో వచ్చి నిన్ను ఏదో చేశారని. కాదు, నా కళ్ళతో నేనే స్వయంగా చూశానండి. అతనే వచ్చాడు. అతనే నన్ను బలవంతం చేయబోయాడు. అంతవరకు నిజం, కానీ నువ్వప్పుడు నిద్రమాత్రలు వేసుకునున్నావు. ఆ మైకంలో నువ్వు ఆ వ్యక్తిని గుర్తించే స్థితిలో లేవు. జరుగుతున్న వర్తమానాన్ని తెలుసుకునే స్పృహలో లేవు. నీ దృష్టంతా మమ్మల్ని ఆ మోటార్ సైకిల్ మీద పోతున్న వాణ్ణి పట్టించేందుకు నడిపిస్తోంది. ఆ కాన్సన్ట్రేషన్ నుంచి మరో పనివైపుకి నీ దృష్టి అంత త్వరగా మళ్ళలేదేమో. నువ్వు ఒక స్థితిలో ఉండగా అతను నీ గదిలోకొచ్చాడు. నీ కాన్సన్ట్రేషన్లో కల్లోలం వచ్చింది. కన్ఫ్యూజ్ అయి భయపడుంటావేమో. లీల క్షణం ఆలోచనలో పడింది. గదిలోకొచ్చిన వ్యక్తిని మీరు గుర్తించగలిగారా? అస్పష్టంగా చూశాను, కానీ అతన్నిప్పుడు గుర్తించాలంటే నాకు దృష్టి లేదుగా. భగవంతుడా అని దుఃఖించింది. అతను నా శరీరాన్ని మలినం చేయలేదా? లేదు, నువ్వు పెనుగులాడావు. అంతలో లావణ్య తల్లిగారు రావడంతో అతను పారిపోయాడు. కానీ నా మాట మీద నమ్మకం లేదా? అతని చేతులు పట్టుకుంది. ఎందుకు లేదండి? కానీ దానికి కారణం చెప్పాను. నీ కన్ఫ్యూజన్, నాకా తడబాటు లేదు కదా. ఇక్కడికి సరిగ్గా 8 మైళ్ల దూరానుండి నేనిక్కడ జరిగేదాన్ని స్పష్టంగా చూస్తున్నాను. నా కాన్సన్ట్రేషన్ ఆ మోటార్ సైకిల్ మనిషి మీద అస్సలు లేదు. నువ్వు నడిపిస్తుంటే అలా నీ భావాలకి రియాక్ట్ అయి కారుని తిప్పించాను. నేనప్పుడు కేవలం నీ భావ తరంగాల ప్రభావంలో ఉన్నాను. నీకు డిస్టర్బెన్స్ రావడంతో మళ్లీ నేను నేనుగా మారిపోయాను. అప్పుడు నా మస్తిష్కం పనిచేయడం మొదలుపెట్టింది. నేను నిన్ను డైరెక్ట్ చేయడం మొదలుపెట్టాను. కానీ నువ్వు నిద్రమాత్రల ప్రభావంతో లేవలేకపోయావు. చివరికి లేచి నా తరంగాల బలంతో అతన్ని తోసేశావు. అలా అప్పుడు అరిచింది నువ్వు కాదు, మరో కారులో వస్తున్న నేను. లీల చప్పున అతన్ని కావలించుకుంది. నన్ను రక్షించారా అని ఏడ్చేసింది. కాదు, రక్షించుకున్నాను. సమయానికి లావణ్య తల్లిగారు లేకపోతే నువ్వు హత్య చేయబడి ఉండేదానివి. భయపడిపోయి లీల ఇంకా అతన్ని గట్టిగా కావలించుకుంది.